నేను గోకవర మండలం ఎర్రంపాల నుంచి వచ్చానండి. నేను టీవీలో అయ్యగారి పరిచర్య ఆలకించి నేను వచ్చానండి. అయితే ఇక్కడ సాక్ష్యాలు చూసి నాకు ఎంత ఆశ్చర్యం కలిగింది. మా మనవరాలకి ముందు ఒక బాబు పుట్టాడండి. తర్వాత 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అత్తవారింటి దగ్గర చాలా అవమానంగా మాట్లాడేవారండి. మేమందరం చాలా ఏడ్చేవాళ్ళం. ఆ అయ్యగారి పరిచర్యకి వచ్చినప్పుడు అయ్యగారి దగ్గర తైలం తీసుకుని మా మనవరాలకి ఇచ్చి ప్రార్థన చేసుకోమని చెప్పి, తండ్రి నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. అయితే చక్కని మగబిడ్డను ఇచ్చాడండి. తర్వాత ఆ బాబుకి 15 రోజులకి పేటలేసలు పడిపోయి చాలా జబ్బు చేసింది. ఆ బాబు జబ్బు చేసినప్పుడు అయ్యగారికి మరి ఫోన్ చేసి మా పాప అడిగినప్పుడు అయ్యగారు, ఇచ్చిన దేవుడు ఎందుకు తీసుకుంటాడమ్మా, నువ్వు బాధ బాగుపడకో, నీ కుమారుడు బాగుంటాడో అలాగనేసి అయ్యగారు ఎంతో వేదనతో ప్రార్థన చేశారండి. ఆ కుమారుడు ఈ ధనాన్ని చాలా బాగున్నాడండి. నాయన ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిని చేసుకుని సాక్ష్యం దీవించమని అడుగుతున్నాను తండ్రి.